नमस्ते एनएस चैनल को स्वागत संगारेड्डी कलेक्टर कार्यालय मेदुट सीआईटीयू आध्वर्यंलो ग्राम पंचायती सिब्बंदी धर्ना निर्वहिंचडं जरिगिंदी वारिनी वेंटने पर्मिनेंट चेयालनी जियो 60 प्रकारं वेतनालु चेल्लिंचालनी ईएसआई पीएफ प्रमाद भीमा कार्डुलु इव्वालनी प्रभुत्व उद्योगुलुगा गुर्तिंचालनी वारु डिमांड चेशारु निरंतरं वार्तलनु चूस्तूने उंडंडी मी एनएस चैनल నేను ఐటీసీ యూనియన్ గ్రామ పంచాయతీ వర్కర్ గిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అదేవిధంగా జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ని ముఖ్యంగా ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె 22వ రోజుకు చేరుకున్నది కార్మికులు పర్మనెంట్ చేయాలని పని భద్రత కల్పించాలని అదేవిధంగా ఈఎస్ఐ పిఎఫ్ పండుగ సెలవులు జాతీయ సెలవులు వారాంతపు సెలవులు ఇవ్వాలని అదేవిధంగా ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా అదేవిధంగా కార్మికుడు పని నుంచి రిటైర్డ్ అయితే 5 లక్షల పదకం రెగ్యులర్ గా కొనసాగించాలని సహాయ కార్యదర్శి గుర్తించాలని గ్రామ పంచాయతీ సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా 54000 మంది ఉన్నారు వాళ్ళందర్నీ పర్మిట్ చేయాలని చెప్పేసి సంగారెడ్డి జిల్లాలో 647 గ్రామ పంచాయతీల్లో 2730 మంది పనిచేస్తున్న పరిస్థితి వాళ్ళందర్నీ పర్మిట్ చేయాలని చెప్పేసి అట్నే గుర్తింపు కార్డులు ఇవ్వాలి గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పేసి ఒక న్యాయమైన కోరికలతో సమ్మె చేస్తుంటే ప్రభుత్వం మాట్లాడట్లేదు సమ్మెను పరిష్కరం చేయట్లేదు ఇవర గ్రామం శుభ్రం చేయాలి లైట్ వేయాలి మురికి కాలువలు తీయాలి మరి గ్రామాన్ని ఇవల అర్థారం చేయాలి లైట్ పెట్టాలి నీళ్లు నిడవాలి కానీ పని మాత్రం అడకనే పద్ధతిలో వ్యవహరిస్తా ఉంది ఇది సరైంది కాదు అందుకే గ్రామానికి కష్టపడి పని చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికునికి వేతనం ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాం కనీస వేతనం 26000 కావాలి కానీ జీవో 60 ప్రకారం పారిశుద్ధ్య కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వము బీఆర్సీ ప్రకారం 15600 నుంచి 19000 లకు చెల్లిస్తుంది అదే ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాం ఎమ్మెల్యేలకు మంత్రులకు ముఖ్యమంత్రికి లక్షల జీతాలు ఉన్నాయి లక్షల జీతాలు మాకొద్దు మేము బతకడానికి కనీస వేతనం కావాలని చెప్పేసి 22 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే పరిష్కారం చేయట్లేదు అందుకే రాష్ట్ర జేఏసీ నాయకత్వ పిలుపు మేరకు ఇవాల సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున వర్షంలో కూడా వర్షం సైతం ఇవాల నేను బతకాలి నా కుటుంబం బతకాలి నా గ్రామం బాగుండాలి నేను పని చేయాలని చెప్పేసి నేపథ్యంతో వర్షంలో కూడా తడుసుకుంటూ కలెక్టర్ ఆఫీస్ కు వచ్చిన పరిస్థితి అందుకే కలెక్టర్ గారు డిపిఓ గారు ఎమ్మెల్యే గారు మంత్రి గారు ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరవండి మా కోసం ఆలోచించండి రేపు క్యాబినెట్ సమావేశం మంత్రితో మాట్లాడుతున్నామని చెప్పి చెప్తా ఉన్నారు రేపు గాని ఎల్లుండి గాని పరిష్కారం కాకుంటే ఖచ్చితంగా హైదరాబాద్ కూడా రావడానికి గ్రామ పంచాయతీ సిబ్బంది కార్మికులు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని పరిష్కారం చేయాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాము।